ఇప్పుడు పెద్దలు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కళా వెంకట్రావు వారి సందేశం ఇస్తారు. 7 o'clock కి ముఖ్యమంత్రి గారు వారి దీక్షా విరమణ ఉంది సార్. మీరు తీసుకెళ్ళవా పోడియం. పెద్దలు, గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ఆయనతో పాటు దీక్షలో కూర్చుండేటటువంటి మహనీయులందరికీ, అదేవిధంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి అందరికీ నా నమస్కారాలు. మాతో పాటు ఉండేటటువంటి పత్రికా ప్రతినిధులకు కూడా నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ని విడగొట్టేటప్పుడు పార్లమెంటులో తలుపులు వేసి మరి టీవీ కనెక్షన్స్ తీసేసి హేతుబద్ధంగా కాకుండా విడగొట్టినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత మరి ఆయన చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మరి జనానికి వచ్చేటప్పటికీ విడిపోయినటువంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళీ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయగలరు అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆయనతో నడిచారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది, బీజేపీ నరేంద్ర మోడీతో కలవకముందు లోకల్ బాడీస్ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ఇవన్నీ కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత 14లో లెక్క పెట్టారు. లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల కన్నా కూడా మరి 17-18 సీట్లు ఎక్కువ వచ్చేటటువంటి పరిస్థితి. మోడీ గారితో కలిసిన తర్వాత 17-18 సీట్లు తగ్గినాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మోడీతో ఎందుకు కలిశారు అని అంటే, మరి మన రాష్ట్రం విడిపోయింది, హేతుబద్ధంగా జరపలేదు, కేంద్రంలో ఉండేటటువంటి పార్టీ ఏదైనా ఉంటే మరి సహకారిగా ఉంటుంది అని నమ్మి వారితో జతగట్టి కొంత నష్టం జరిగినప్పటికి కూడా వారితో ముందుకు సాగడం జరిగింది. అయినప్పటికీ మరి తిరుపతిలో చెప్పినటువంటి విషయాలు ఏంటి? ప్రధానమంత్రి గారు, మోడీ గారు ఆ రోజు తిరుపతిలో ఏం చెప్పారు? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అదేవిధంగా మిగతా సభల్లో ఏం చెప్పారు? ఇక్కడ మన రాజధానికి వచ్చేటప్పుడు ఏం చెప్పారు? రోడ్డు మీద నడుస్తుంటూ ఈయన అవాకులు చెవాకులు మాట్లాడుతుంటారు. తుపాకుతో కాల్చేయండి, నడి రోడ్లో బట్టలు విప్పండి, నూతులో పడేయండి, ఇది కార్యక్రమం. అది ఒక ప్రతిపక్షం కాదు. ఏది ప్రతిపక్షమైతే ఈరోజు నీ సహాయం ఏది? మిగతా పక్షాలు అనుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు మీ సహాయం ఏంటి? ఈ ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఉండేవి సహాయం చేయాల్సింది పోయి మరి ఇంతమంది జనం ఈ విధంగా నరేంద్ర మోడీ మీద, బీజేపీ మీద గలమెత్తుతుంటే మీరు చేసే కార్యక్రమాలు, ఉదయం నుంచి ఈరోజు చేసే కార్యక్రమాలు ఏంటి? ఎవరి కోసం మీరు చేస్తున్నారు? రాజకీయాలు మీ సొంతం కోసం కాదు, మీ కేసులు పోవడం కోసం కాదు. రాజకీయాలంటే ఏవో సరదా కోసం, పదవుల కోసం కాదు. ఉదయం నుంచి ఇవాళ జరుగుతుండే టీవీ కార్యక్రమాలండి చూస్తే ప్రజలకు మీరేం జవాబు చెప్తారు? ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం ఎవరు కూర్చున్నారు? రాష్ట్రం మొత్తం మీద ప్రజలందరూ గొంతెత్తి చాటుతుంటే మీ కార్యక్రమాలు, మీరు చేసేటటువంటి పనులు
ప్రతిపక్షాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది మరొక్కసారి రుజువైంది. మీరు బంద్ చేశారు, ఎక్కడైనా మీకు ఆటంకాలు కలిగాయా ప్రభుత్వ పరంగా? అంతకుముందు బంద్ చేశారు, దానికి సగ్గీభావం తెలిపారు. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర ప్రజల తాలూకా మరి కోరికల కోసం ఎప్పుడు ఎవరు ఏం చేసినా వారికి సహాయం చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల తాలూకా ఆకాంక్షల కోసం ప్రభుత్వం ముందుందే తప్ప ఎక్కడ తూట్లు పొలిచే కార్యక్రమం ఇలాంటి ఇట్లలో జరగలేదు. కానీ ఈ రోజున ప్రతిపక్షాలు చేసినటువంటి కార్యక్రమం, కొత్తగా వచ్చినటువంటి పార్టీ కానీ మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ కానీ మీ చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు, మీరు చేసే కార్యక్రమాలను చూస్తున్నారు, మీకు ప్రజలే తగినటువంటి సమయంలో బుద్ధి చెప్తారు అని చెప్పి ఈ వేదిక ద్వారా మీ ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాం. వారిని గమనించండి, వారి చేష్టలను గమనించండి. ఇవి స్వార్థంగా రాజకీయం చేస్తున్నారే తప్ప ఏవో కేసులు పోవడానికి ఒక పార్టీ, ఏవైనా పదవులు వస్తే సరదాగా చేద్దాం అనేటటువంటి ఇంకో పార్టీలు ఉన్నాయి తప్ప సీరియస్ పాలిటిక్స్ కానీ, ప్రజా పాలిటిక్స్ కానీ, ప్రజా రాజకీయాలు కానీ, ప్రజల కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఆలోచన లేనటువంటి మనుషులందరూ కూడా రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సరైనటువంటి టైంలో సరైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజలదే అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఒక్కసారి